ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ వారి ఆధ్వర్యంలో మన స్టేట్ జాక్ ఇచ్చిన పిలుపు మేరకు మన జగిత్యాల సర్కిల్లో ఉన్నటువంటి ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ అందరూ కలిసి ఈరోజు బాయ్కట్ ప్రోగ్రాము నిర్మించడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడికి వచ్చేసిన అందరు యూనియన్ నాయకులకి మరియు మిత్రులందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ 2020ని పార్లమెంట్లో పాస్ చేసి దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నది. దీనికి విరుద్ధంగా మేము
ఎందుకంటే ఈరోజు ఈ బాయ్కాట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వన్స్ ఒకసారి మనము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంతటికి ప్రైవేట్ పరం చేస్తే రైతులకు కానీ ఇటు ఉద్యోగులకు కానీ అందరికీ చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఏంటంటే ఇది ఒక్కసారి ప్రైవేట్ పరంగా చేసినాక మన ఎలక్ట్రిసిటీ ఎవరు ప్రైవేట్ యాప్ పెంచడం కానీ లేకుంటే మన ఉద్యోగుల పరంగా ప్రమాదాలు జరగడం కానీ ఇలాంటివి అన్నీ జరగడం జరుగుతుంది. కాబట్టి మేమందరం ఏంటంటే కలిసికట్టుగా మొత్తం యావత్ భారతదేశం మొత్తము ఈరోజు ఈ బాయ్కట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ అమెండ్మెంట్ బిల్లు 2021 పార్లమెంట్లో రద్దు చేయాలి. అది మొత్తం బిల్లు అసలు ప్రైవేట్ పెట్టకూడదు, ఇది ప్రైవేట్ పరం చేయకూడదు అని మా యొక్క ప్రధాన డిమాండ్. దీనికి మేమందరము ఎంతవరకైనా తెగించి అది ఆపే వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిజామాబాద్ జగిత్యాల జిల్లా ఉద్యోగులందరూ కూడా వర్క్ డౌన్ చేసి ఈ విధంగా సమ్మె చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ పరం చేశారు, వాళ్ళకేంది వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు. ఎప్పుడైతే వాళ్ళకి 4G చేయలేరో వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మొత్తం ప్రైవేట్ వాళ్ళకి 4G ఇచ్చారు కానీ బీఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఆ విధంగానే ఎలక్ట్రిసిటీ కూడా ప్రైవేట్ అయితే ప్రైవేట్ వాళ్ళ సప్లై వాళ్ళకి ఎక్కువ కోటా ఇస్తారు మాకు తక్కువ కోటా ఇస్తారు, అప్పుడు మేమేంటే ఇబ్బందులు పడాలి. అప్పుడు పబ్లిక్ కూడా అందరు కూడా ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతారు, అప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్ అని పెంచుకొని వాళ్ళదే ఎక్కడైనా సప్లై బాగుంటే రేట్ రూపాయి ఎక్కువ పెట్టడానికి కూడా ఇబ్బంది పడరు. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు కూడా కరెంట్ పోకుండా సప్లై చేయగలుగుతాం. మరి ఇంత మంచిగా ఉన్న కరెంట్ని మనం ప్రైవేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంత దీన్ని కూడా మేము ఉద్యోగులం కూడా చాలా కష్టపడి 24 గంటలు కరెంట్ ఇవ్వడానికి పూనుకున్నాం. ఇటువంటి విద్యుత్ను మన ప్రభుత్వం ఆధీనంలో ఉండి ఇంకా మంచిగా చేసుకుంటే బాగుంటుంది, కానీ ఈ విధంగా ప్రైవేట్ ప్రయోజనం చేసి ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ అన్ని అంటగట్టాలని చూసినప్పుడు అన్ని ప్రైవేట్ రంగంకి వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు మనం మొన్న బడ్జెట్లో కూడా చూసాం 36 లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టారు, కాకపోతే రెవెన్యూ వసూలు 18 లక్షల కోట్లే. మరి మిగిలిన అంటే అప్పులు తెస్తున్నారంట, అంతగానో అవసరం లేదు కదా. ఈ విధంగానే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చుకుంటా దాన్ని అన్నింటినీ పోగు చేసి అన్ని సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసి ఇవి అలాగే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా ముఖ్యమైనది. ఇటువంటి విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరానికి చేయడానికి విద్యుత్ సవరణ బిల్లును 2020లో ప్రవేశపెట్టడానికి మేము అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. దానికి మా జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో, సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఇవాళ వర్క్ బైకాట్ తెలియజేస్తూ నిరసన తెలపడం అనేది మొదలుపెట్టినారు. దాంట్లో భాగంగా ఈరోజు మేము జగిత్యాల జిల్లా ఎస్సీ ఆఫీస్ ముందు ధర్నా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 2020 ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2020ని ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తుందంటే, ఇవాళ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో రిలయన్స్ అంబానీ కానీ ముఖేష్ అంబానీ కానీ టాటా బిర్లాలు కానీ వాళ్లకు అయ్యా మీరు ఇప్పుడు 100 కోట్లు సంపాదించుకుంటున్నారు, రేపు 1000 కోట్లు సంపాదించుకొని దాచుకొని దోచుకొని మమ్మల్ని గెలిపించాలి, మమ్మల్ని మా ఎలక్షన్లో ఖర్చు పెట్టాలన్న ప్రత్యేక ఉద్దేశంతో ఇలా ఈ ఎలక్ట్రిసిటీ 2020 యాక్ట్ను ఇవాళ తేవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యాక్ట్ అమెండ్మెంట్ అయితే రేపు ఈ పెట్టుబడి వాళ్ళకి మొత్తం వాళ్ళకే అయిపోతుంది, వాళ్ళు ఇంకింత దాచుకోవడానికి ఇంకింత దోచుకోవడానికి ఉపయోగపడుతూ తప్ప ఇంట్లో సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ కనుక మనం చూస్తే ఏంటిది రైల్వే ప్రైవేట్ అంట, వైద్య ఆరోగ్యం ప్రైవేట్ అంట, విద్యా బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ అంట, మరి అన్ని ప్రైవేట్లు ఇచ్చినాక మరి ఇప్పుడు దేనికి? ఈ ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్య పాలన లేకుంటే రాచరిక పాలన? అర్థమవుతలేదు. ఇలా ఈ మోడీ గవర్నమెంట్ ఈ విధంగా మూర్ఖంగా ఇలా ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నది, మరి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఈ బిల్ కనుక అమెండ్మెంట్ అయితే ఇలా ముఖ్యంగా నష్టపోయే వాళ్ళు ఎవరంటే రైతులు. రైతులు ఒక సామాన్య రైతు ఒక మొన్ననే ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికలు ఏంటంటే ఒక సామాన్య రైతు ఒక 5 ఎకరాల పొలం చేసుకొని పండించుకుంటే ఆయనకు కరెంటు బిల్లు 50,000 నుండి 60,000 ఆ ప్రాంతంలో వస్తుంది 6 నెలలకి. మరి అదేవిధంగా ఇవన్నీ లాగొడలు పెట్టుబడులు అవన్నీ చూస్తే లాస్ట్కు రైతు ఏం చేస్తుండే 20,000 నుండి 30,000 రూపాయలు అప్పు అవుతున్నాడు. మరి ఈ విధంగా అప్పు అయినప్పుడు మరి వ్యవసాయం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి? సరే వ్యవసాయం చేయలేదు, చేయకపోతే ఏమవుతుంది? ఆహార సంక్షేమం అవుతుంది. అప్పుడు ఎప్పుడు బ్రహ్మం గారు చెప్పిండట ఏంది మనసులను మనసు దోచుకొని తినడం అనేది, మరి అది వస్తుందేమో దాన్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారేమో అనిపిస్తున్నది. మరి అదేవిధంగా ఇలా మొన్ననే రైల్వేల దాంట్లో 3 లక్షల ఎంప్లాయీస్ని తీసేస్తామని అంటున్నారు.
మరి వాళ్ళ 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 బ్రతికేం కావాలి, వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి. మరి అదేవిధంగా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని ఏం చేస్తారు, మరి తీసేస్తారా? తీసేస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఇవన్నీ చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మరి ఈరోజు ఈరోజు ఆరంభించినాం ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ను ఉపసంహరించుకునే వరకు మేము వెనక తిరిగేది లేదు. రేపు ఎందుకంటే మెరుపు సమయకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ విధంగా చేసినప్పుడు ఎవరైనా ఏదైనా కష్టనష్టాలు జరిగితే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మేమైతే ముందుగానే చెప్పేస్తున్నాం, మరి రేపు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ స్ట్రైక్ చేస్తే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు దానికి మేమైతే జిమ్మెదారు కాదు, ఇలా గవర్నమెంట్ జిమ్మెదారు అవుతుంది. అందుకని ఈ విధంగా ముందుగా చెప్తున్నాం మిత్రులా. మే ఈరోజు అయితే మనం ఏ విధంగా గ్రాదర్ అయినామో ఈ సందర్భంలో మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు రేపటి మన పిల్లల భవిష్యత్తు లేకుంటే రేపటి ఈ ఎలక్ట్రిసిటీని ఇన్ని రోజుల నుండి మనం కాపాడుకొచ్చినాం. మరి ఈ ఈ ఇంకా ఇంకొక దక్క అన్నట్టుగా మనం అందరం అప్పుడైతే తెలంగాణను ఏ విధంగా అయితే తెచ్చుకోవడానికి మనం ముందుండి అన్ని డిపార్ట్మెంట్ల కంటే మనమే ముందున్నాం, మనం ఉంది ముందుండి తెలంగాణను తెచ్చుకున్నాం. అదేవిధంగా ఈ బిల్లు ఉపసంహరించే వరకు మనం వెనక తిరిగేది లేదు, మనకు అయ్యేది ఏం లేదు, మనకి ఎవరికి ఎవరిది ఏం భయపడేది అవసరం లేదు. దయచేసి అందరం ఐక్యంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై త్రివేణి సార్. ఈరోజు జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులందరూ సమైక్యంగా అన్ని యూనియన్స్, అన్ని అసోసియేషన్స్, అందరు ఉద్యోగస్తులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థను ప్రైవేట్ చేయాలనే ఒక ఉద్దేశం కొద్దీ ప్రయత్నాలు చేస్తుందో దాన్ని అన్ని రాష్ట్రాల నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యుత్ ఉద్యోగులందరూ దాన్ని తిరస్కరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తున్నాయి. ఒక్క పంట పండించుడే కష్టంగా ఉన్న రోజుల నుంచి రెండు పంటలు మూడు పంటలు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ రైతులు జర బాగుంది. అటువంటి రైతాంగాలకు కానీ లేకపోతే మధ్యతరగతి వినియోగదారులే కానీ పేదవాళ్ళకే కానీ ప్రైవేటైజ్ చేస్తే ఎట్లా లాభం అవుతుంది? ఒక సమాజం అన్న తర్వాత మూడు నాలుగు వర్గాలు ఉంటాయి. ఉన్నతంగా లేకపోతే ఉన్న వాళ్ళకు ప్రైవేటైజ్ చేస్తే బాగుంటుంది. వాట్ అబౌట్ మధ్యతరగతి పీపుల్, దెన్ ఫార్మర్స్ అండ్ లో పీపుల్, పూర్ పీపుల్. అదే కాకుండా ఈ సంస్థ మాది, మేము ఈ సంస్థలో మొదటి నుంచి పనిచేస్తున్నాం. సంస్థను కాపాడుకునే బాధ్యత మాకుంది, ఇక్కడ ప్రజల గురించి చూసే బాధ్యత మాకుంది, మా ఉద్యోగాలు చూసుకునే బాధ్యత కూడా మాకుంది. దయచేసి మా విద్యుత్ సంస్థల్లో ప్రైవేట్ చేయొద్దని మేమందరం సమైక్యంగా అన్ని జిల్లాలల్లో అన్ని ప్రాంతాలల్లో యూనియన్స్, అసోసియేషన్స్, ఉద్యోగస్తులు అందరం కలిసి దీన్ని ప్రతిఘటిస్తున్నామని చెప్పి ఈ వేదిక మీద మీకు తెలియజేసుకుంటున్నాం. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, ప్రైవేటైజేషన్ వద్దు వద్దు.